ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ ఆఫ్ మూవీస్ ని ట్రై చేసే వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా, నిబితా థామస్ అండ్ శాలిని పాండే హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తో మార్చ్ ఫస్ట్ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారా? అలాగే ఈ రోజు కళ్యాణ్ రామ్ గారు, నివేతా అండ్ శాలినితో పాటు మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి చెప్పండి. నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు అండ్ అలాగే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ముగ్గురి కలయికలో ఈ రోజు కనుల పండుగగా ఇవాళ ఈవెంట్ జరగబోతున్న ఈ శుభతరుణంలో ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియచెప్తూ మరొకసారి మీ అందరి కోసం 118 టీజర్ చూసేద్దాము. మొట్టమొదటిసారిగా డైరెక్షన్ చేస్తున్నటువంటి ఈ మూవీ సందర్భంగా వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము సార్. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ బాద్షా సినిమాకి కొరియోగ్రాఫర్ గా చేసినటువంటి, సారీ, సినిమాటోగ్రాఫర్ గా చేసినటువంటి మీరు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, మా అందరికీ తెలుసు, కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కి ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఏమంటారు మీరు? ఐ థింక్ దట్ ఇస్ వై, అందుకే నాకు కూడా ఈ ఫిలిం ఇచ్చారు. హి వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ థింగ్. సో నా ఇచ్చిన ఐడియాకి ఇమిడియట్ గా హి గేవ్ నోట్. సో ఇట్ బికేమ్ ఎ ప్రాజెక్ట్. మనకి న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని నంబర్స్ అంటే నమ్మకాలు ఉంటాయి. ఈ 118 వాట్ ఇస్ ఇట్ సార్? న్యూమరాలజీలో పెట్టొచ్చు, ఇట్స్ అ వెరీ లక్కీ నంబర్. అంతేగాని సస్పెన్స్ ఏంటో మాకు చెప్పరా? అలాగే శాలిని పాండే, అ వెరీ స్వీట్ వెల్కమ్ టు యూ. కళ్యాణ్ రామ్ గారు, అలాగే శాలిని పాండే, నివేతా థామస్, కేవి గుహన్ గారి డైరెక్షన్లో, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్లో, మహేష్ ఎస్ కోనేరు గారు 118 సినిమానికి మనకి అందించబోతున్నారు. ఫోకస్ చేసి ఈ మైండ్ గేమ్ని కళ్యాణ్ రామ్ గారు ఎలాగైతే స్క్రీన్ మీద ఆడారో మనం కూడా స్క్రీన్ మీద వేచి చూద్దాము. ఓన్లీ ఆన్ మార్చ్ ఫస్ట్ ఆల్రెడీ ట్రైలర్ విడుదలైపోయింది, మీరందరూ చూశారు. మరొకసారి ట్రైలర్ ఆఫ్ 118 చూసేద్దామా? ఆర్ వి రెడీ టు వాచ్ ద ట్రైలర్ ఆఫ్ 118? నందమూరి అభిమానులందరి కోసం, అలాగే ఎన్టీవీ వనిత, టీవీ 9 అండ్ టీవీ 1 లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరి కోసం మరొకసారి 118 ట్రైలర్. ఐ వెల్కమ్ ఆల్ నందమూరి ఫ్యాన్స్. సార్, ఇట్స్ అ బిగ్ హానర్ బాలకృష్ణ గారు ఇక్కడ రావడం. వీఆర్ సో మచ్ క్రేజ్డ్ అండ్ ఎన్టీఆర్ గారు సార్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ సో హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కళ్యాణ్ సార్, ఐ మీన్ ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ యువర్ ఐడియా ఆఫ్, మీకు ఉన్న కొత్తది చేయాలని ఒక ఆలోచనకి ఫస్ట్ నా థ్యాంక్స్. సో దానివల్ల యూ లిసన్ టు మై స్క్రిప్ట్, మై ఐడియా, అండ్ ఇప్పుడు ఆ చిన్నదిగా పుట్టిన ఆ చిన్న ఐడియా ఇప్పుడు ఇంత పెద్దదిగా రావడం, ఇట్స్ రియలీ అ ప్లెషర్ నాకు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ నివేతా. నివేతా చుట్టే కంప్లీట్ ఈ స్క్రిప్ట్ నడుస్తుంది. అండ్ ఫిలింలో కొంచెం టైమే వస్తా కూడా మన అందరూ హార్ట్ తీసుకుంటారు. షీ హాస్ డన్ హర్ బెస్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్క్రిప్ట్లో ఉన్న అంత క్యారెక్టర్కి రియల్గా షీ గేవ్ ఊపిరి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్ నివేత, వెరీ గుడ్. యు హవ్ డన్ సో న్యాచురలీ బ్యూటిఫుల్ లవ్లీ. అండ్ శాలిని, ఐ నో వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఫర్ యూ టు షేరింగ్ ది స్క్రిప్ట్ ఐ రియలీ థ్యాంక్ యూ. ఈవెన్ బీయింగ్ నదర్ స్టార్ ఇన్ ద ఫిలిం, సీయింగ్ ద స్పేస్ ఇన్ ద ఫిలిం, ఈ ఫిలింలో మీకు ఎంత చేయాలో అదన్నీ మీకు తెలుసు. ఐ మీన్ తెలుగులో చెప్తున్నాను, అది ఓకే. అండ్ షీ హాజ్ రియలీ డన్ ఎ గుడ్ జాబ్. అండ్ ఇంత షీ డిడ్ దిస్ క్యారెక్టర్ ఈ ఫిలింలో అమ్మాయి రావడానికి కారణం ఈ స్క్రిప్ట్. షీ లైక్డ్ ఇట్ అండ్ ఇమీడియట్లీ షీ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో షీ వాజ్ చార్మింగ్ అస్ ఇన్ ద సెట్. అండ్ షీ ఈస్ దేర్ ఆల్వేస్, ద సెట్ ఈస్ హ్యాపీ, వీ వర్ ఆల్ ఎంజాయ్ గుడ్.
అండ్ ఆల్ మై స్టార్స్ హూఎవర్ వర్క్ శ్రవణ్ థ్యాంక్ యూ గిరిగారు థ్యాంక్ యూ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ ఆల్వేస్ బీయింగ్ బిహైండ్ ద స్క్రీన్ బట్ ఈయన లేకుండా ఈ ఫిలిం లేదు హీ హాస్ గివెన్ అ ఫంటాస్టిక్ సపోర్ట్ ఐ రియలీ థ్యాంక్ దిస్ హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఎవ్రీబడి యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఆల్ బ్రీత్ ఇన్ టు దిస్ స్క్రిప్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ నో యు ఆల్ డిడ్ ఇట్ ఫర్ ద స్క్రిప్ట్ యు నెవర్ మైండ్ హూ గుహన్ వాట్ ఈ డిడ్ యు నెవర్ థాట్ అబౌట్ ఎనీబడి యు రియలీ గేవ్ యువర్ పార్ట్ టు ద ఫిలిం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హబీబ్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్ యా అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిల్రాజు గారు బికాస్ when the film finally he saw and he bought the film it gave a real energy to all of us thanks to Dilraju garu chitram nirmata east coast productions nirmata sri mahesh skorer garini vedik mediki sadharanga aahvanistunnamu east coast productions anetuvanti company ni sthapinchi dani dwara mahesh skorer garu 118 cinema ni mottamodatiga release cheyabothunnatuvanti ee tarunamlo variki abhinandanalu teliyajeptu requesting Shekhar Chandra garu the music director to please come on stage our beautiful heroines Shalini and Niveda to please come on stage Chindram lyric writers Ramanjaneel garu and Kalyan Tripuraneni garini vedik meda aahvanistunnamu alage dialogue writer Kiran artist Abib Giridhar Shravan to please come on stage and Gagan to please come on stage ee roju mahavanan maninchi ikkadiki vachesina nirmata sri bogavalli prasad garini vedik mediki sadharanga aahvanistunnamu bvsn prasad garu to please come on stage aditya music nunchi madhav garini vedik mediki ravalsina ga request chestunnamu మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ నుంచి అభిషేక్ ఆవాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ రాధా టీఎంటీ నుంచి కుశల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అటు కథానాయకుడి జీవితాన్ని అలాగే ఆ మహానాయకుడి రాజకీయ ప్రస్థానాన్ని మన కళ్ళకి కట్టినట్టుగా చూపించినటువంటి మహోన్నతమైన కథానాయకుడు మన నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా అబ్బాయిలు ఇద్దరు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ డైనమిక్ హీరో కళ్యాణ్ రామ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము బాబాయ్ విత్ అబ్బాయిలు రాధా టీఎంటీ కుశల్ గారు టు ప్లీజ్ ప్రెసెంట్ ద బొకే టు బాలకృష్ణ గారు రాధా టీఎంటీ కుశల్ బాల సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ అభిషేక్ ఆవాల గారు టు ప్రెసెంట్ ద బొకే టు కళ్యాణ్ రామ్ గారు కళ్యాణ్ రామ్ గారు టు కళ్యాణ్ రామ్ గారు టు కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు బిగ్ సిడీ లాంచ్ చేయవలసిందిగా నందమూరి బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము బిగ్ సిడీ లాంచ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి ఆల్రెడీ సాంగ్స్ యూట్యూబ్లో మంచి సెన్సేషన్ అయ్యాయి యు హావ్ బీన్ లిసనింగ్ టు ద సాంగ్స్ Thank you.
భోగవల్లి ప్రసాద్ గారు మాట్లాడతారు. భోగవల్లి ప్రసాద్ గారు భోగవల్లి ప్రసాద్ గారు అండ్ బాలకృష్ణ గారు ఇరువురు కలిసి సిడి బాక్స్ ఓపెన్ చేస్తారు. అండ్ మొట్టమొదటి సిడీని ఎన్టీఆర్ గారికి అందిస్తారు. ఎన్టీఆర్ గారు భోగవల్లి ప్రసాద్ గారు మాట్లాడతారు. టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి, మా వెన్నంటుండి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ వచ్చిన మా నందమూరి అభిమానులందరికీ నమస్కారం అండి. నిజంగా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే బాబాయ్, తారక్ అందరూ వస్తాం, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ లాట్ బాబాయ్, థ్యాంక్స్ లాట్ తమ్ముడు. చాలా మాట్లాడాలని ఉందండి, బట్ ఈసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం అని డిసైడ్ అయ్యాను. నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, నటీనటులకు, నివేదాకి, షాలినికి, నాజర్ గారికి, ప్రభాశ్రీను, అందరికీ థ్యాంక్స్ అలాట్. మీరు కామ్గా ఉంటే ఏదైనా మాట్లాడతాను. మీరు కాసేపు అయిపోద్ది, రెండు మాటలు మామూలుగానే నేనేం మాట్లాడను. ప్లీజ్ నందమూరి అభిమానులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మనకి ఇన్స్పిరేషన్ రామారావు గారు పెద్ద ఆయన, మనందరం సభ యొక్క మర్యాదను మర్చిపోకూడదు, ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, మనందరం ఇక్కడ ఉంది నందమూరి అభిమానులు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి దేవుడు నందమూరి తారక రామారావు గారు, గుర్తుపెట్టుకోండి ఇదంతా. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మేము ముగ్గురం ఇక్కడ ఉండగలుగుతున్నాం, మేమందరం ఉంటున్నాం. కొంచెం మెయింటైన్ చేయండి, ఓకే? థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతోని ప్రతిసారి ట్రై చేస్తాను, ఎక్కడోసారి ఫెయిల్ అవుతున్నాను. నాకు తెలుస్తాను, నేను ఫెయిల్ అవుతున్నాను, మీకు బాధ ఉంది, ఏంటయ్యా ప్రతిసారి ట్రై చేస్తావు రాదేంటి అని. బట్ నా టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్లో తమ్ముడు చెప్పాడు, ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూనే ఉంటాను. అదే మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ సినిమా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్స్ గోహన్ గారు, అండ్ ఐ థ్యాంక్ హోల్ టీమ్ ఆఫ్ 118. రిలీజ్ తర్వాత అరగంట సేపు మాట్లాడతాను. థ్యాంక్స్ అలాట్. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి
నందమూరి కుటుంబ అభిమాన సోదరులందరికీ, వేదిక నలకనిచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. గుహన్ గారు నాకు చాలా ఏళ్లగా పరిచయం. ఆయన కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి బాద్షా అనే చిత్రం చేయడం జరిగింది. ఎంతో కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన కెమెరామ్యాన్ ఆయన. ఎందుకంటే మేము బాద్షాలో బంతిపుల్ల జానకి అనే పాట షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు దాదాపు -16 డిగ్రీల సెంటిగ్రేడ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కేవలం ఆ పాట అంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం కేవలం గుహన్ గారే. మేము అంటే ఆర్టిస్టులుగా మాకు కొంచెం వసతి కల్పిస్తారు, ఓ వ్యాన్ పెట్టు లేదా కాసేపు కారులో హీటర్ ఆన్ చేసుకును, ఆ చలిలో బయటికి వెళ్ళి మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ వ్యాన్లోకి వచ్చి ఆ హీటర్ ముందు వేళ్ళు ఆ చెవులన్నీ కొంచెం వార్మ్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళడం. కానీ ఆ పాట చిత్రీకరించినటువంటి 4 రోజులు ఆయన ఏ రోజు కూడా కారు కూడా కాదు కదా, అసలు ఒక చిన్న ఒక చెట్టు చాటను కూడా వెళ్ళలేదు. అంత ఇంట్రెస్ట్తో, అంత అద్భుతంగా ఈ పాట తెరకెక్కించాలనే ఒక ఇంట్రెస్ట్తో ఆయన ఆ పాటను అంత అద్భుతంగా మలచడం జరిగింది. అంతే ఇంట్రెస్ట్తో ఈరోజు 118 అనే చిత్రంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. I'm sure, Gohan sir, it is going to be a fantastic film. It will be one of the best films Anna has ever been a part of. All the best to you and alage ee chitramlo natinchinatuvanti Niveta and Shalini garu. Niveta garuto Jailav Kusha chitramlo pan cheyadam jarigindi. బైదవే నేను ఈ చిత్రాన్ని చూడడం కూడా జరిగింది. ఒక సీన్లో నివేత చేసినటువంటి పెర్ఫార్మెన్స్ నిజంగా నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలోంచి నీళ్లు బయటకు రావడం మొదలైంది. షీఈస్ ట్రూలీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ జనరేషన్. కీప్ ఇట్ గోయింగ్ నివేత, మెనీ మోర్ టు కమ్ యువర్ వే. అండ్ అలాగే శాలిని గారు, ఆవిడ పోషించినటువంటి పాత్రలో ఎంతో హుందాగా, ఎంతో సపోర్టివ్గా ఆవిడ అన్న పక్కన ఆవిడ కూడా పర్ఫామ్ చేసి ఈ చిత్రంలో ఆవిడ యొక్క కష్టాన్ని కూడా జోడించి ఈ చిత్రం విజయానికి ఆవిడ కూడా రేపు పొద్దున ఒక ముఖ్యమైన కారణం అవ్వబోతున్నారు. కంగ్రాచులేషన్స్ శాలిని, అండ్ మెనీ మోర్ టు కమ్ యువర్ వే యాజ్ వెల్. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు, వాళ్ళందరూ కూడా వారు వారి యొక్క బాధ్యతని ఈ చిత్రానికి జోడించి ఈ చిత్రం కృషికి వాళ్ళు కూడా ఈ చిత్రం యొక్క విజయానికి వాళ్ళు కూడా వాళ్ళ కృషిని అందించినందుకు నిజంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మహేష్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే లేకపోతే మామూలుగా మహేష్ గురించి నేను మాట్లాడితే సెల్ఫ్ డప్పా కొట్టుకున్నట్టు అవుతుంది. మాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి, ఈ చిత్రం ద్వారా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ఇంకెన్నో మంచి చిత్రాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రం ద్వారా మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇక మా అన్నయ్య, చిత్రంలో ఒక డైలాగ్ ఉంది, ఏదైనా మొదలు పెడితే అది ఎండ్ చేసే వరకు ఆగలేను, ఏంటో వెదవ క్యూరియాసిటీ అని. అది నిజంగా ఆయనకి బాగా సరిపోతుంది ఆ క్యూరియాసిటీ యాంగిల్లో. ఎందుకంటే ఒక కొత్త చిత్రాన్ని అందించాలి, ఒక కొత్త ధోరణిలో కథ చెప్పాలి అని ఆయన పడేటువంటి క్యూరియాసిటీ అవ్వచ్చు, కుతూహలం అవ్వచ్చు. బహుశా అది ఇంకెవరికైనా ఉంటుందేమో నాకు తెలియదు, నేను ఆ క్వాలిటీ 9లోనే చూశాను. ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా
అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఆయన చేసినటువంటి అన్ని చిత్రాల్లో నాకు బాగా నచ్చేటువంటి చిత్రం ఇది. ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన అందించినటువంటి ఆ సపోర్ట్ అవ్వచ్చు, డైరెక్టర్ గారికి కానివ్వండి, ప్రొడ్యూసర్ గారికి కానీ. ఎంతో మనస వాచ కర్మణ ఒక నటుడు కంప్లీట్గా ఈ వెంట్రుక దగ్గర నుంచి కింద వేలు బొటన వేలు వరకు కూడా కంప్లీట్గా సరెండర్ అయిపోతే కానీ అటువంటి పర్ఫార్మెన్స్ చేయడం కుదరదు. అండ్ హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అన్న, ఈ చిత్రం నిజంగా ఒక అద్భుతమైన విజయం చేకూరుతుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు మీరు చేయడానికి ఈ చిత్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బాబాయ్ని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందజేస్తూ ఈ చిత్రం విజయం తర్వాత ఇంకెన్నో మాటలు మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి, ఇంకెంతో దూరం లేదు. మార్చి 1వ తారీఖు ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. అందరూ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంకొకసారి అభిమాన సోదరులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీరు మీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్తారని, మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులందరి పట్ల మీరు బాధ్యత వహిస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. కంగారు లేదు, గమ్యం ఎంత దూరమైనా పర్లేదు, నిలకడగా వెళ్ళడం నేర్చుకోండి. ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు, మీరు చివరిలో చెప్పేటువంటి ఆ మాట వాళ్ళ గుండెల్లో నిలిచిపోతుంది. ఇట్స్ వెరీ వాల్యుబుల్, లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఇక బాలకృష్ణ గారు మాట్లాడే ముందు విజేత సూపర్ మార్కెట్ రవి గారు అండ్ తెలుగు ఫుడ్స్ నుంచి శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు అండ్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మనందరం ఎదురు చూస్తున్నటువంటి స్పీచ్, ఆర్ యు ఆల్ రెడీ? నందమూరి బాలకృష్ణ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ముందుగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద 189 చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మహేష్ కోనేరు గారికి, అలాగే 189 చిత్రం దర్శకులు గుహన్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి, నివేత థామస్ కింగ్, శాలిని పాండే గారికి, నా తోటి కళాకారులందరికీ, ఇదో ప్రసాద్ గారు, ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతింతే వట్టుడు ఇంత అన్నట్టు ఈరోజు చూస్తున్నాం. కళ్యాణ్ అతనిలో ఒక తపన, ఎప్పుడు మంచి సినిమాను చెయ్యాలి, కొత్తదనాన్ని అందించాలి, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న తపనే ఆయన చేత అప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ని స్థాపించి అతను ఒక్కడే సినిమాతో తన యొక్క సంస్థ ప్రారంభించడం జరిగింది. నా గుర్తు మన ఆయన మొదటి సినిమా మా తోడరుడు ఆయన ఎంఆర్వి ప్రసాద్ గారు నిర్మించిన బాలగోపాలుడు, అందులో ఒక బాల నటుడిగా పరిచయం కావడం, ఇవాళ ఆ కోటరామకృష్ణ గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన చేత ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు కలిగింది. ఒక మంగమ్మ గారి మనవడుగు, ఒక ముద్దుల మామయ్య, అలాగే ఒక ముద్దుల కృష్ణయ్య, బొబ్బ గోపాలుడు, అలాగే బాలగోపాలుడు, భారతంలో భారతచంద్రుడు, ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ యొక్క 189, మరి ఆ సినిమా టైటిల్ చూస్తే ఒకటి మనకి ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికి కూడా వీలు లేనట్టు, మరి యువతరానికి కనెక్ట్ అయ్యేటట్టు
ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా ముఖ్యంగా గోహన్ గారు, ఆయన పిసి శ్రీమలం గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసి తర్వాత ఆయన ఒక డిఓపీగా మారి తర్వాత ఈయన తమిళలో ఒక సినిమా డైరెక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది తెలుగులో ఆయన మొట్టమొదటి సినిమా, ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా 189. ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు దర్శకత్వం వహించాలని, అలాగే ఈ యొక్క సినిమా అఖండ విజయం సాధించాలని, పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళకి లాభసాటి కావాలి సినిమా అని నిర్మాతకి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం తారక్ ఇద్దరు అన్నదమ్ములు కళ్యాణం తారక్ మనక ఏదైతే ఈ యొక్క సినిమాల్లో మన యొక్క ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మన కుటుంబం నుంచి, ఇది ఇంకా ఇలా ఇలాగే ఇంకా ఎన్నో సేవలు అందించాలని, ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ కళామ తనకి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు అందరూ కూడా అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు గిద్దిపేసి సుఖ సంతోషాలు ఆయురారోగ్యం ఆ నవగ్రహాలు అనుగుణ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.